సో మేము తెలంగాణ నుంచి వచ్చినాం జర్నలిస్టులం కొంతమంది. సో 3 రోజుల నుంచి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కూడా ట్రై చేస్తున్నాం 2 డేస్ నుంచి సీరియస్గా. సో ఆయన ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాడని చెప్పేసి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. సో ఇవాళ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక్కడ రాహుల్ గాంధీ గారి ఇంటి దగ్గర ఇక్కడ ఏఐసీసీ ఆఫీస్ దగ్గర మేము నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాము. ఎందుకు చేస్తూ ఉన్నామంటే తెలంగాణలో జర్నలిస్టుల మీద స్పెషల్గా ఫోకస్ చేసి కొంతమంది జర్నలిస్టుల మీద అటాక్స్ చేస్తూ ఉన్నారు. గత 6 నెలల క్రితం ఒకసారి ఫిబ్రవరి 22 నాడు ఒకసారి అటాక్ చేశారు సో మా బృందం మీద. అలాగే తర్వాత రకరకాలుగా ఇక్కడ చూడండి మీరు ఎంతమంది జర్నలిస్టుల మీద అటాక్ చేశారో, నేషనల్ జర్నలిస్టుల మీద కూడా అటాక్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా కొండారెడ్డిపల్లిలో జరిగినటువంటి ఒక అక్కడ రుణమాఫీ జరిగిందా లేదని కొంతమంది మహిళా జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న క్రమంలో అక్కడ వాళ్ళ మీద కొంత అటాక్ చేశారు ఆ గ్రామస్తులు, కొంతమంది కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు. సో చేస్తే వాళ్ళ మీద అటాక్ జరిగిన తర్వాత మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినాము వాళ్ళ వాయిస్ తీసుకుందామని. ఏం జరిగిందని చెప్పేసి తెలుసుకోవడానికి పోతే అందరిని మమ్మల్ని కూడా వాళ్ళు కొండారెడ్డిపల్లి నుంచి కొంతమంది కొండలరెడ్డి బ్రదర్స్ ఎవరైతే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు ఉన్నాడో కొండలరెడ్డి గారు వారి అనుచరులు కొంతమంది మమ్మల్ని కారులో చేజ్ చేసి సినిమాలో మాదిరిగా చేజ్ చేసి ఆల్మోస్ట్ కొండారెడ్డిపల్లి కా నుంచి వెల్దండ పిఎస్ దాకా 30 కిలోమీటర్లు మా కార్ని 150 కిలోమీటర్ల స్పీడ్తో చేజ్ చేశారు. సో 3 సార్లు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకుంటే ఒక్క కారు పోయి 4 కార్లు అయినాయి లాస్ట్ వరకు. రకరకాలుగా చేజ్ చేసి హింసకు ప్రేరేపించేటువంటి విధంగా వాళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. మేము చివరికి వెల్దండ పిఎస్లోకి వెళ్ళి మా ప్రాణాలను మేము రక్షించుకున్నాము. అంటే తెలంగాణలో రోడ్డు బయటికి వచ్చి గ్రౌండ్కి వచ్చి రిపోర్టింగ్ చేసేటువంటి పరిస్థితి లేదు, ప్రజల కోసం మాట్లాడే పరిస్థితి లేదు. గతంలో కొడంగల్ నియోజకవర్గంలో పేదలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములను తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే అప్పుడు ఫిబ్రవరి 22 నాడు అటాక్ చేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు కొండారెడ్డిపల్లికి సంబంధించినటువంటి ఇష్యూ మీద మేము గ్రౌండ్ రిపోర్ట్ చేయకపోతే మా మీద అటాక్ చేస్తున్నారు. ఒక మా మీదనే కాదు, మీరు ఇక్కడ చూడవచ్చు ఓయూలో కొంతమంది జీతెలకు సంబంధించినటువంటి జర్నలిస్టుల మీద, అలాగే ఇక్కడ ఆకుల శ్రీనివాసరెడ్డి జర్నలిస్టుల మీద, చిల్కా ప్రవీణ్ కావచ్చు, ఇక్కడ మహిళా జర్నలిస్టులు కావచ్చు, ఆఖరికి నేషనల్ మీడియా జర్నలిస్ట్ అయినటువంటి భరకదత్ మీద కూడా ఇట్లాంటి దాడులు జరిగినటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ దాడులు ఆపాలి. మన రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం గురించి లేకపోతే దీని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కూడా వారు చెప్పిపోయారు, కానీ అక్కడ వాళ్ళ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ జర్నలిస్టుల మీద దాడులు చేస్తూ ఉంది, జర్నలిస్టులని అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మనుషులను డైరెక్ట్గా కేసులు పెట్టవచ్చు, ఒకవేళ మీకు మేము ఏమైనా తప్పు మాట్లాడి ఉన్నా, తప్పు రాసినా, ఏమైనా చేసినా మా మీద కేసు పెట్టవచ్చు, తప్పు లేదు చట్టం ప్రకారం. కానీ మా మీద ఫిజికల్గా అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా ఆఫీస్లో చుట్టుముట్టు కూడా కొంతమంది నయీం గ్యాంగ్ అనుచరులను పెట్టి దాంట్లో ఇస్తారు. మొన్న అటాక్ అయినటువంటి చేజింగ్లో కూడా నయీం గ్యాంగ్ అనుచరులు ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి ఈ నయీం గ్యాంగ్కు ఈ జర్నలిస్టులని దాడులు చేసేటువంటి కార్యక్రమాన్ని అప్పచెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో దానికోసము మేము అక్కడ జర్నలిజంలో మేము బయటికి వెళ్ళాలంటే భయం అవుతా ఉంది. సో కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఆయన 2 డేస్ నుంచి మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఇవాళ మేము విధి లేని పరిస్థితిలో మేము ఇక్కడ రాహుల్ గాంధీ ఇంటి దగ్గర ఏఐసీసీ ఆఫీస్ దగ్గర మేము నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాం. తెలంగాణలో లక్షలాది మంది జర్నలిస్టులు ఉన్నారు, నలుగురే ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఎందుకు మిమ్మల్ని టార్గెటెడ్గా మీపై దాడులు జరుగుతున్నాయి, అంటే ఏంటి తెలంగాణలో అసలు వాస్తవ పరిస్థితి? అంటే మేము కొంత ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి కొంత గ్రౌండ్ రియాలిటీని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. మిగతా జర్నలిస్టులు చేస్తలేరని కాదు మా ఉద్దేశం, కానీ మేము కొంత యాస్టిస్గా ఏముందో అది చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే కొండారెడ్డిపల్లిలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ని కూడా, ఒక అనుమానాస్పద మృతిని కూడా మేము దాంట్లో బయటపెట్టడం జరిగింది. దాంతో కొంత పర్సనల్గా కొన్ని మీడియా సంస్థలను, 4-5 మీడియా సంస్థలని ఫోకస్ చేసి వాళ్ళ మీద అటాకులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళచ్చు కదా, ఇక్కడ రాహుల్ గాంధీ దగ్గరికి వస్తే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి? సో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి చెప్పడంలో అక్కడ అర్థం లేకుండా ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారే అక్కడికి వచ్చి మేము ఇక్కడ ప్రేమని మా తెలంగాణ వీధుల్లో పంచుతాము అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అక్కడికి వచ్చి స్పీచ్లు ఇచ్చారు. సో కాబట్టి దేశమంతా విద్వేషంతో మోడీ నింపేసిండు, మేము ప్రేమని పంచుతున్నామని చెప్పిండు. మరి తెలంగాణ వీధుల్లో అయితే ప్రేమ లేదు, అక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలతోటి మేము ఏదో మా ఓన్ ఇండిపెండెంట్గా మేము జర్నలిజం చేసుకుంటుంటే ఫీల్డ్కి పోతూ ఉంటే మమ్మల్ని కొన్ని పాటలకు అంటగట్టి ఈ విధంగా వాళ్ళ పర్సనల్ రాజకీయాలతోటి మా మీద అటాక్ చేస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అందుకోసమని రాహుల్ గాంధీ గారికి ఇక్కడికి వచ్చి విజ్ఞప్తి చేద్దామని ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడపట్లేదండి, మేము ప్రజల కోణంలో నడుపుతూ ఉన్నాం, ప్రజలకు వాస్తవాలు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రైతు బంధు ఎందుకు రాలేదు ఇప్పటిదాకా, రుణమాఫీ మొత్తం పూర్తి స్థాయిలో కాలేదన్నటువంటి విషయాన్ని మాత్రమే మేము ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణలో ఈ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఢిల్లీకి రావాల్సిన అవసరం వచ్చింది మాకు. తెలంగాణలో ఎవరికి చెప్పాలో తెలియదు, అంటే ఒక ప్రభుత్వము
ఒక ప్రభుత్వ అధినేతగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి వాళ్ళ అనుచరులని వాళ్ళ సోదరులని మా మీద గుసిగొలిపి మా మీద దాడిలోకి తెగబడతా ఉంటే వాళ్ళు ఇంకెవరికి చెప్పుకోవాలో తెలియక మేము వారి అధిష్టానమైనటువంటి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఢిల్లీకి వచ్చే తీసుకుంటారు కదా. అందుకని చెప్పి వాళ్ళ అధిష్టానానికే మా బాధను మా గోడుని మా పరిస్థితిని అంటే మా మేము బతికే పరిస్థితి లేదాడా ఎంబడి తరమడం రక్తాలు వచ్చేలా కొట్టడం ఇలాంటి పరిస్థితులను ఇక్కడ వాళ్ళ అధిష్టానానికి అర్థమయ్యేలా చెప్పడం కోసం మేము ఢిల్లీ వరకు వచ్చినాము. రెండు మూడు రోజుల నుంచి రాహుల్ గాంధీ సార్ని కలవడానికి మేము ట్రై చేస్తూనే ఉన్నాం కాబట్టి ఆయన అక్కడ కాశ్మీర్ ఎలక్షన్ అని చెప్పేసి అక్కడ ప్రచారంలో ఉన్నారని చెప్పేసి మాకు అవకాశం దొరకలేదు రాహుల్ గాంధీ సార్ని కలవడానికి. అందుకే వారి ఇంటి ముందు నుంచి ఏఐసీసీ కార్యాలయం వరకు ఇట్లా మా బాధ ఏదైతే ఉందో స్లోగన్స్ రూపంలో ఈ ఫోటోల రూపంలో ఇక్కడ చెప్పడానికి వచ్చినాం. అంటే మేము ప్రస్తుతానికి ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా వర్క్ చేస్తూ ఉన్నాము. ఇందాక అంటే మామూలుగా తెలంగాణలో చాలా మీడియా సంస్థలు ఉన్నప్పటికీ మా మీదనే ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారంటే మాది పెద్ద సంస్థలు కాదు, ఇండిపెండెంట్గా ఒక్కొక్కరుగా వెళ్ళి న్యూస్ కవరేజ్ చేసుకుంటూ వస్తూ ఉంటాము. మా మీద ఏం చేసినాడు ఒక ఊరిలోనే మూసేయొచ్చి వీళ్ళని నిజం గ్రౌండ్ లెవెల్లో నిజం బయటకు తీసుకెళ్తున్నారు, వీళ్ళని ఇక్కడ అడికడితే పెద్ద వార్త సంస్థల వరకు నిజం వెళ్ళదు అనే ఉద్దేశంతో మా మీద ఈ దాడులు అనేది మాకు చేస్తూ ఉన్నారని చెప్పేసి మాకు కొంచెం ఆందోళనకరంగా ఉంది పరిస్థితి.